Hi, welcome to Global Cuisine. Wow, Emi Ruchi with me, Chef Udvata. This week, mottamana Germany vantakalani nerchukuntunna. Previous ga mana maatladukunnattuga Germany actual vantakalu chuste chala bland flavor toti mari too much of fatty ingredients ni add cheskuni ekkuga 20 heavy spices and herbs add cheyakunda simple ga untundannamata. Mana anukunnattugano Italy influence and French influence toti beautiful recipes and beautiful spices and flavors kudano Germany ki todaithe కాలక్రమేణ మోడర్నైజేషన్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ వల్ల వార్ వల్ల ఇలా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఇంకా వాళ్ళ కుజిన్ కాస్త మారుతూ వచ్చిందన్నమాట. ఈరోజు ఎందుకు ఆల్రెడీ లోకల్ ఇంగ్రీడియంట్స్ తోటి కాకుండా మిగతా ఇన్ఫ్లుయెన్స్ తోటి కూడాను వంటకాలు మారుతున్నాయి అని చెప్పాను, ఎందుకంటే మనం ఫస్ట్ తయారు చేసుకునే రెసిపీ యాక్చువల్గా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇటాలియన్ వంటకం, దాన్ని తీసుకొచ్చేసి జర్మనీ వంటకంలాగా ఎందుకు చూపిస్తున్నానంటే అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. మరి ఇప్పుడు మనం తయారు చేసుకుందాం రిజోటో. బేసిక్గా రిజోటో అంటే ఏంటి? ఏం లేదు, కిచడీ అన్నమాట. ప్రతి ఒక్క కంట్రీలో రైస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ టెక్స్చర్స్లో రైస్ని సర్వ్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మన ఏషియన్ వంటకాలను ఎక్కువగా గమనిస్తూ ఉంటే కాస్త ఫ్రైడ్ రైస్ లాగా, టాస్డ్ రైస్ లాగా, హర్బ్ రైస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అందులో మన ఇండియన్ వంటకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనం రైస్లోనే ఇంచుమించు కొన్ని లక్షల వెరైటీస్ తయారు చేసుకుంటూ ఉంటాం. సో ఈ రైస్లో అంటే యూస్ చేసే గ్రెయిన్ మారుతూ ఉంటుంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వంటకాలలో. ట్రెడిషనల్గా అయితే రిజోటోని ఆర్బోరియో రైస్ అనే రైస్ తోటి తయారు చేసుకుంటారు. చూడడానికి మన బాయిల్డ్ రైస్ అంటారు కదా, అలా కనిపిస్తుంది అండ్ ఎక్కువ స్టార్చ్ రిలీజ్ చేస్తుంది. సో కిచడీ ఎలాగో ముద్ద ముద్దలాగా ఫామ్ అవుతుందో రిజోటో కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. సో ఈ రిజోటోని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? జర్మన్ కిచడీ అని ఎగ్జాక్ట్లీ అలాగే తయారు చేసుకుందాం, చాలా క్రీమీగా టేస్టీగా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. యూస్ చేద్దాం మష్రూమ్స్ని, దాంతోపాటు నేను ఇక్కడ రైస్ని, రెగ్యులర్ రైస్ని సోక్ చేసి పెట్టుకుంటున్నాను. మనం దాకా అనుకున్నట్టుగా ఆర్బోరియో రైస్ తోటి అయితే పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారు, కానీ రెగ్యులర్ రైస్ని కూడా కొంచెం కుకింగ్ టెక్నిక్స్ని కాస్త మ్యానుయేట్ చేస్తే మనం ఒక బ్యూటిఫుల్ క్రీమీ రిజోటోని తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీంతోపాటు పార్మిజాన్ చీజ్, ఒక పెద్ద బ్లాక్ ఆఫ్ పార్మిజాన్ చీజ్. రెగ్యులర్ చీజ్ కంటే పార్మిజాన్ చీజ్ అనేది డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఒకవేళ కుదిరితే మీరు రైస్ ఆర్ చీజ్ని రెండిట్లో ఏదైనా యూస్ చేయాలి అంటే అదే డబ్బులు మీరు చీజ్ మీద పెట్టండి, డిఫరెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది, చాలా రిచ్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు యూస్ చేస్తాను కాస్త బటర్ వేసుకుందాం, ఆలు జస్ట్ పచ్చి ఆలు, దాంతోపాటు కాస్త మేదా రిఫైన్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాను, కాస్త రైస్ వైన్ వెనిగర్, పైన ఫ్రైడ్ ఎగ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ వేసుకుందాం ఒక అనియన్, గార్లిక్ పౌడర్, కాస్త కేపర్స్ని కూడా, పికిల్డ్ కేపర్స్, దాంతోపాటు యూస్ చేస్తున్నాను గార్లిక్ని. పాలలో కుక్ చేసుకోబోతున్నాను అనమాట, చాలా చాలా కమ్మగా ఉండబోతుంది. జనరల్గా మనం రైస్ని ఒకవేళ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవాలి అంటే పాలలో కుక్ చేసుకుంటాం కదా, రిజోటో క్రీమీనెస్కి, ఆ స్మూత్నెస్కి, ఆ రిచ్నెస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీరే చూస్తారుగా, ఫస్ట్ వేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం, డన్. ప్యాన్లో వేసుకుంటాను కాస్త ఆయిల్, ఇందులో నేను ఇప్పుడే బటర్ వేసుకుంటున్నాను, లైక్ అ బిగ్ చంక్, పెద్ద బ్లాక్ బటర్. ఇందులో నేను అనియన్స్ని యూజ్ చేస్తున్నాను, పాటు నేను ఆలూని కూడా యూజ్ చేయబోతున్నాను. రిజోటో అనేది ఇంచుమించు అన్ని జర్మన్ వంటకాలలాగే చాలా ప్లెయిన్ కలర్లో బ్లాండ్గా ఉంటుందన్నమాట, కానీ టేస్ట్ మాత్రం చేస్తే అది ఫర్ అ లాంగ్ టైం అది గుర్తుండిపోతుంది అనమాట, టేస్ట్ అనేది గుర్తుండిపోతుంది. అలాగే ఈసారి కూడా తయారు చేసుకున్నా చూడ్డానికి అమాయకురాల్లా కనిపించినా కూడాను ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఆఫ్టర్ టేస్ట్ని వదిలేటట్టుగా. ఇలా ముక్కల్లాగా ఎందుకు కట్ చేసుకుంటున్నాం, పెద్ద స్ట్రిప్స్ లాగా కాదు అంటే నెంబర్ వన్ బాగా కుక్ అవుతుంది అనమాట, సాఫ్ట్ క్రీమీనెస్ని బాగా కుక్ అయిన ఈ మ్యాష్డ్, ఆల్మోస్ట్ ఆల్ మ్యాష్డ్ పొటేటోస్ లాగా తయారవుతుంది.
అండ్ ఎక్కువగా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కల్లాగా స్టార్చ్ కంటెంట్ని కూడా రిలీజ్ చేస్తుంది. అందుకని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. మనం మష్రూమ్స్ని కూడా కట్ చేసేసుకుందాము. వేసుకున్న బటర్ కాస్త మెల్ట్ అవుతూ చుట్టుపట్లాడుతుంది కదా, ఇందులో ఇప్పుడు వేసుకుంటున్నాను కరివేపాయల్ని. అండ్ ఉల్లిపాయలు అండ్ ఆలు పొటాటో ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఉల్లిపాయలు కుక్ అయినంత లోపల ఆలు కొంచెం ఎక్స్ట్రా కుక్ అవ్వాలి, మనకి సాఫ్ట్గా కావాలి కాబట్టి. ఇలాగా సో వెన్నలో వేయించుకున్న బంగాళదుంప చాలా చాలా కమ్మగా ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ క్రీమినెస్ని యాడ్ చేస్తుంది. వీటిని ఫస్ట్ మనం బాగా కుక్ చేసుకున్నాము టెండర్ అయ్యేంత వరకు. కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అవుతుంది, మనం మళ్ళీ కలుపుతాం. ఆల్ రైట్, ఉల్లిపాయల్ని అండ్ అనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కాస్త రైస్ వైన్ వెనిగర్, కొంచెం గార్లిక్ పౌడర్. గార్లిక్ పౌడర్ మిగతా స్పైస్ పౌడర్స్ కంటే ఫస్ట్ థిక్ అయిపోతుంది అన్నమాట, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసేసుకున్నాను కదా, ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఈ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. అసలు ఈ రిజోటోని చాలా మంది డిఫరెంట్ టెక్నిక్స్లో కుక్ చేస్తుంటారు. కొంతమంది వైట్ సాస్ని తయారు చేసుకుని ఆ తర్వాత రైస్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే, కొంతమంది కుక్ అయిపోయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ మరీ అంత ఎక్స్పెన్సివ్ యూనో రిజోటో ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకపోయినా కూడా కొంచెం క్వాంటిటీ పక్కన తీసుకుని లైట్గా మ్యాష్ అప్ చేసుకుని యాడ్ చేసుకుంటారు. డెఫినెట్గా ట్రెడిషనల్ వే అది కాదు, కానీ ఇంచుమించు అదే ఫ్లేవర్ని మనం తక్కువ టైంలో మిమిక్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు కూడాను నేను రైస్ని ఇంకొక 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకుంటాను. అండ్ ఈ ఆర్బోరియో రైస్లో అనేది కొంచెం ఆ స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు మెల్లగా గమనిస్తూ ఉంటే రైస్ని బాగా నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి థిక్ అవ్వడం మొదలుపెట్టింది కదా, అది రిలీజ్ అవుతుంది. అలాగే ఆ స్టిక్కినెస్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. లుక్ అట్ ఇట్, సో బ్యూటిఫుల్. ఇందులో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వేసుకుంటాను కాస్త మైదా. డిఫరెంట్ వే ఆఫ్ మేకింగ్ రిజోటో, కానీ ఇట్ బి టేస్టీ. సో మైదా అనే పచ్చివాసన పోయేటట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం దగ్గరకు వచ్చేటట్టుగా కుక్ చేసుకుంటాం మనం ఒక 2 మినిట్స్కి. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను పాలని. ట్రెడిషనల్గా ఈ రిజోటోని మనం చాలాసేపటి వరకు 1 గంట వరకు ఉడకబెట్టుకుంటేనే అలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ అండ్ ఎయిరీ అండ్ క్రీమీగా తయారవుతుంది. అంత టైం లేదు ఉతుకుతా, కానీ ఈ రిజోటోతో బాగానే ట్రై చేయాలి అని అనిపిస్తుంది అంటే నేను చెప్పే ఈ క్విక్ ఫిక్స్ని ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే, మెల్లగా పాలలో కుక్ అవుతూ ఉంటుంది కదా, ఇందులో ఇప్పుడే నేను ఈ మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసేస్తాను. మష్రూమ్ క్రీమీనెస్ కూడా ఇందులో యాడ్ అవుతుంది అన్నమాట. ఇందులో ఇప్పుడు నేను చీజ్ పార్మెజాన్ చీజ్ని వేసుకుంటాను. చేసుకుందాం.
మిగతా చీజ్ కంటే పార్మిజాన్ చీజ్ కొంచెం థిక్గా ఉంటుంది అండ్ డ్రై అవుతున్న కొద్దీ ప్లాస్టిక్ ముక్కలాగా మారుతుంది అన్నమాట. కొంచెం వేసుకున్నా కూడా దీని టేస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లెట్స్ కీప్ ఆన్ గోయింగ్. ప్రతి ఒక్క చీజ్ ఇంచుమించు ఒకటి ఎలాగ అనిపించినా కూడాను టెక్స్చర్స్ వేరుగా ఉంటాయి, ఫ్లేవర్స్ వేరుగా ఉంటాయి. పార్మిజాన్ చీజ్ డిస్టింక్టివ్గా కనిపిస్తుంటుంది. లెట్స్ యాడ్ దిస్. చేస్తున్నాను సో దాట్ ప్రతి ఒక్క కార్నర్లో ఈ చీజ్ ఫ్లేవర్ అనేది సోక్ అవ్వాలి. కొంచెం ట్యాంగీ డిఫరెంట్ టేస్ట్ కావాలి అంటే కేపర్స్ని యాడ్ చేసుకోవాల్సింది. లెట్స్ యాడ్ సమ్ కేపర్స్. పాన్ మంట కొంచెం తక్కువ చేసుకుని ఈ చీజీ స్ట్రింగ్స్ ఫామ్ అవుతున్నాయి కదా, ఇలాగే ప్లేట్ఫుల్గా కుక్ చేసుకుంటాను. కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఎగ్ కూడా వేసుకోవాలి. ఇలా మనం కలుపుతుంటే మొత్తం ఒక చోటుకు వచ్చేటట్టుగా ఒక బ్యూటిఫుల్ క్రీమీనెస్ మనం యాడ్ చేసుకోవాలి. నేను పక్కన పెట్టేస్తాను. హాట్లో ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాము. ఈ రిజోటోలు ఎంత చీజ్ వేసుకున్నా కూడా ఇంకా కొంచెం వేస్తే బాగానే ఉంటుందిలే అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. సో కాస్త కూల్ అవ్వనిద్దాము. కూల్ అయ్యేంత లోపల మరీ ఠండా కాకుండా రిజోటో హ్యాస్ టు బి సర్వ్డ్ వార్మ్ కానీ, వార్మ్ కానీ లేకపోతే నైస్ అండ్ హాట్ సూపర్గా ఉంటుంది అక్కడ ఉంటుంది. అలాగే తయారు చేసుకుందాం. లుక్ అట్ ఇట్, అది కలుపుతుంటేనే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటాను. ఇటు పక్కన కూల్ అయిన తర్వాత మనం దీన్ని అందంగా ప్రెజెంటేషన్ చేద్దాం. విత్ ద ఫ్రైడ్ ఎగ్ అది వేసేసుకున్నాము. అండ్ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఇంకా పక్కన పెట్టుకున్నాను కదా, కాస్త పార్మెసాన్ చీజ్ పైన గ్రేట్ చేసుకున్నాము. అది కూడా మెల్ట్ అవుతూ లోపల నుంచి చీజ్ పై నుంచి చీజ్ సహా పొత్త చీజ్ చీజ్తో సూపర్గా కాస్త సాల్ట్ వేసుకుందాం కాంబినేషన్ కోసం. మేబీ సమ్ హర్బ్, కాస్త ఈ బ్యూటిఫుల్ పార్స్లీ కూడా. కుక్ అయిపోతుంది, 2 మినిట్స్లో చిప్పట్లాడుతుంది, ఆ పర్ఫెక్ట్ ఫ్రైడ్ ఎగ్ వచ్చేస్తుంది. తర్వాత 2 కలిపి డైరెక్ట్గా ప్రెజెంటేషన్ కలిసేద్దాం. క్రీమీ, బ్యూటిఫుల్ అండ్ సూపర్ క్విక్ అండ్ ఈజీ రిజోటో తయారు చేసుకున్నాం కదా. మనం జర్మనీ కూరని తయారు చేసుకున్నాం, కొంచెం డిఫరెంట్గా అన్నాను కదా. ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ నేను డిఫరెంట్ టెక్స్చర్లో డిఫరెంట్గా ప్రజెంట్ చేయబోతున్నాను, ఎందుకంటే మనం ప్రతి ఒక్క దేశంలో ఇలాంటి స్టైల్ వంటకాలు ఎదురుపడుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకునే రెసిపీలో ఆకుకూరలు ఉంటాయి, సాసేజెస్ ఉంటాయి అండ్ మీట్ కూడా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి అ కంప్లీట్ రిచ్ డిలైట్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం క్రాక్లింగ్ స్పినాచ్ విత్ మీట్ అండ్ సాసేజ్ స్ట్యూ. సో మన ఈ క్రాక్లింగ్ స్పినచ్కి కావాల్సింది పాలకూర, దాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. మీట్ అంటే నేను ఇక్కడ మటన్ యూస్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ రెడ్ మీట్ ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. దాంతోపాటు ఒక బజ్జీ మిర్చి వేసుకుందాం, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సాసేజెస్ రెగ్యులర్ ప్లెయిన్ సాసేజెస్ని యూస్ చేస్తున్నాను. ప్రాసెస్డ్ మీట్ కాబట్టి ఆల్రెడీ సగం కుకింగ్ అయిపోతుంది. మనకి జర్మన్ వంటకాలలో ఎక్కువ మటుకు చూస్తే కోల్డ్ కట్ మీట్స్ని యూస్ చేస్తుంటారనమాట. వాళ్ళ బుఫే, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే కంపల్సరీ ఎటువంటి హోటల్స్ అయినా కూడా ఇవాళ రేపు ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఈ మీట్ని, కోల్డ్ కట్ మీట్ని సర్వ్ చేస్తుంటారు. సింపుల్గా బ్రెడ్ తోటి, బటర్ తోటి ఈ మీట్స్ని ఎంజాయ్ చేస్తారు. మనం అలా చేయలేం కాబట్టి మనం యమీగా కర్రీస్లో కుక్ చేసుకుని పెట్టుకుందాం అనమాట. ఇది ప్లెయిన్ సింపుల్ సాల్ట్ అండ్ పెప్పర్తో సాల్ట్ ఫ్లేవర్ అయింది కాబట్టి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్తో పర్ఫెక్ట్గా కలిసిపోతుంది.
దీంతో పాటు కాస్త జాజికాయని యూస్ చేస్తున్నాను, నట్మెగ్ని యూస్ చేస్తున్నాను, వెల్లుల్లిపాయలు కాస్త ఓట్స్ వేసుకుంటున్నాను, ఆనియన్స్ యూస్ చేస్తాను, గార్లిక్ యూస్ చేస్తున్నాను. మిగతా వెజీస్ చూద్దాం ఎలాంటి అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ స్పినచ్ని క్రాకిల్ చేద్దాము. స్టవ్ ఆన్ చేస్తున్నాను, కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన పాలకూర ఏదవుతుందో, బేబీ స్పినచ్ పిచ్చి పిచ్చి క్యూట్ ఆకులు దొరికితే అలా వేసుకోవచ్చు, లేకపోతే పెద్ద ఆకులని నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. సో ఎస్, ఎక్సెస్ ఆయిల్ తీసేసేటట్టుగా వేసుకుంటున్నాను. ఈ ఫ్రైంగ్ సెట్ అది పక్కన పెట్టేసి స్టూ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ఎస్, మన క్రాక్లింగ్ స్పినచ్ రెడీ అయిపోయింది కదా. లుక్ అట్ ఇట్, ఇట్ సో బ్యూటిఫుల్. పకోడీయే కానీ ఆ మిగతా పిండి అవన్నీ వేయకుండా రెడీ చేసుకున్నాను అనమాట. దీన్ని నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను, ప్రెజెంటేషన్లో యూజ్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్లో వేసుకుంటాను కాస్త ఆయిల్. ఇందులో వేసుకుందాం వెల్లుల్లిపాయల్ని. చేసుకుందాం సో దట్ ఆ జ్యూస్ అండ్ ఫ్లేవర్స్ పూర్తిగా రిలీజ్ అవుతాయి. గార్లిక్ ఇందులో మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టుగా మనకి ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్, ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అలాంటి బ్యూటిఫుల్ హర్బ్స్ని కూడా కాస్త యాడ్ చేసుకోవాలి కదా. సో వేసుకుందాం రోజ్మెరీ, ఇందులో ఆనియన్ ఒకటి చాప్ చేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడాను సీడ్స్తో పాటు యాడ్ చేసుకుంటున్నా, ఒక బ్యూటిఫుల్ స్పైస్ కూడా యాడ్ అవుతుంది. క్యాప్సికం లాగా కనిపిస్తున్నా కూడాను ఒక బ్యూటిఫుల్ డిఫరెంట్ హీట్ని యాడ్ చేస్తుంది. సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మనం రెండు రకాల మీట్స్ని యూజ్ చేస్తున్నాం. ఒకటి ఫ్రెష్ మీట్, రా మీట్ని వేసుకుంటున్నాం, ఇంకొకటి ప్రాసెస్డ్ మీట్ని వేసుకుంటున్నాం. సో ప్రాసెస్డ్ మీట్ అనేది ఆల్రెడీ సగం కుకింగ్ మెథడ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ రా మీట్ని వేసుకుని మనం కుక్ చేసుకుందాము మటన్ ముక్కల్ని. ఎస్, మీట్ని వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం సాల్ట్. అండ్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా ప్రాసెస్డ్ మీట్స్ గురించి, ఈ మీట్స్ని తయారు చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారు. సో ఆ లెక్కని గుర్తుపెట్టుకోవాలి. చాప్ చేసుకుంటాను కాస్త క్రాస్. ఈ స్ట్యూలో కావాల్సిన ట్యాంగీనెస్ని ఒక చిన్న టమాటో యాడ్ చేస్తుంది. ఫ్రై చేస్తున్నా స్మాల్ పీస్ టమాటో ఇక్కడ ఉంది. మనం
కాస్త పెద్దగానే కట్ చేసుకుంటున్నాను సో దట్ ఆ కలర్ కూడా యాడ్ చేస్తాను అన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను ఓట్స్. ఓట్స్ ఈ స్ట్యూని థిక్ చేస్తుంది. కాస్త ఫ్లేవర్స్లో ఫ్రై చేసుకుందాం జస్ట్ ఫ్యూ సెకండ్స్కి బాగా కలిసేలాగా. అండ్ కొంచెం కలర్ మారుతుండగా నేను ఇప్పుడు దీంట్లో పెప్పర్ని యాడ్ చేస్తున్నాను. పెప్పర్కి జర్మన్ వంటకాలలో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం కదా ఇనీషియలీ ఎక్కువ మటుకు ఫ్లేవర్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు, ఎటువంటి స్పైస్ యూజ్ చేసేవాళ్ళు కాదని. సో జర్మన్ వంటకాలలో ఎక్కువ మటుకు కారం అంటే వాళ్ళు మనలాగా మిర్చి ఎక్కువగా యూజ్ చేయరు, వాళ్ళు యూజ్ చేస్తారు మిరియాల ఘాట్ని అన్నమాట. అలాగే ఇందులో పెప్పర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువగానే అడుగున అంటుకుంటుంది కదా, ఇప్పుడు నేను ఇందులో కాస్త వాటర్ని యాడ్ చేస్తాను. మీరు గమనిస్తే ఈ వారం మొత్తం అయిపోయిన తర్వాత అన్ని ఎపిసోడ్ల రెసిపీస్ని పక్కన పక్కన పెడితే అన్నీ ఇలా చాలా మైల్డ్ కలర్లోనే ఉంటాయి. ఏది అంత వైబ్రెంట్గా ఇలా చూస్తే థాయ్ వంటకాలలాగా గుర్తుండి పెట్టేట్టుగా కలర్స్ ఉండవన్నమాట. అన్నీ సాదా సీదా కలర్స్తోనే ఉంటాయన్నమాట. మెల్లగా థిక్ అవుతుంటుంది కదా, ఇప్పుడు నేను ఫైనల్ టచ్ కూడా యాడ్ చేసేస్తాను. వేసుకుంటాను కాస్త జార్జికాయ పొడి బ్యూటిఫుల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తాను. ఫైనల్గా నేను దీని మీద నట్మెగ్ ఫ్లేవర్ని యాడ్ చేసేస్తాను. ఇలా ఫ్రెష్గా వేసుకునేటప్పుడు కొంచెం వేసుకునేదేం పెద్ద డిఫరెన్స్ చేస్తుంది అని అనిపించినా కూడాను టేస్ట్ చేసేటప్పుడు సూపర్గా దీని ఆఫ్టర్ టేస్ట్ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా థిక్ కావాలి అంటే కాస్త కార్న్ స్టార్చ్ వేసుకుని థిక్ చేసుకోవచ్చు. కానీ దిస్ లుక్స్ పర్ఫెక్ట్ మీ. మనం వేసుకున్న ఈ క్రాక్లింగ్ స్పినచ్ లైట్గా స్విమ్ చేయాలి మన స్ట్యూ మీద. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసాం. ఇలా మన జర్మనీ వంటకాలని కొంచెం డిఫరెంట్గానే ప్రజెంటేషన్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే అన్ని వంటకాలు ఒకటిలాగా కనిపిస్తాయి, కానీ జర్మనీలో డిజర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అవి కూడా చూడడానికి ఇంచుమించు ఒకలాగే కనిపిస్తాయి. అవేంటో ఈ వీక్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ ఇంకా జర్మనీలో మనం బోల్డెన్ రెసిపీస్ నేర్చుకోవాలని చెప్పేసాను కదా, వచ్చేసేయండి ఈ దేశంలో వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ గ్లోబల్ క్విజీన్ వావ్ ఎమి రుచి.